ఓవైపు రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులకు పంట నష్టం జరిగే ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కోతుల స్వైర విహారంతో పంటను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు లబోదిమమంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివార్లోని పలువురు రైతులు కోతుల నుండి తమ పంటను రక్షించుకోవడానికి వినూత్నంగా ఆలోచించారు. రైతులందరూ కలిసి తలో రూపాయి వేసుకుని కొండెంగల ఫ్లెక్సీ బ్యానర్లను తమ పంట పొలాల చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ శివారిలో మాకు ఉన్న 2 ఎకరాల పొలంలో మొక్కజొన్న వేయడం జరిగింది. ఇక్కడ కోతులు పెడితే మాకు చాలా భయంకరంగా ఉన్నాయి, వాటిని నాశనం చేయడం జరుగుతుంది పంటలను. కాబట్టి మేము ఇక్కడ ఈ బాంబులు కానీ డప్పు సప్పులు కానీ ఈ చీరలు ఇంకా ఇలాంటి బెదురు కట్టడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేక ఇక్కడ ఉన్న రైతులం తలవ రూపాయి వేసుకొని ఇలాంటి ఫ్లెక్సీ బ్యానర్లు కట్టేయడం జరిగింది. మేము వీటి వల్ల ఈ 2-3 రోజుల నుంచి మాకు కోతుల బెడద కొంచెం తక్కువ అయింది. కాబట్టి ఈ అధికారులు కొంచెం చొరవ తీసుకొని కోతులను ఈ అడవిలోను కొండల్లోనూ పంపించేలా ప్రయత్నం చేస్తే మాకు బాగుంటుందని కోరుకుంటుంది. మరి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోనే హుస్నాబాద్లోనే మాకు 3 ఎకరాల వ్యవసాయ ల్యాండ్ ఉంది. దాంట్లో మొక్కజొన్న వేసినాము. కోతుల బెడద చాలా ఎక్కువ అయింది. చేనులన్నీ ఇట్లా వలగజీరుకుంటూ గూగని తినుకుంటూ వారేస్తున్నాయి. ఏమన్నంటే ఎక్కువ మామిడికే పైకి వస్తున్నాయి. మళ్ళీ తలారు 1 రూపాయి వేసుకొని ఇలాంటి కొండెంగ ఫ్లెక్సీలు తయారు చేసి మేము చుట్టూ కట్టుకుంటే కొంచెం కవర్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే చీరలతో కూడా మేము చేను చుట్టూ కట్టుకొని ఇక్కడనే నికరంగా కవాలు వేస్తున్నాం. కాబట్టి అధికారులు దీన్ని స్పందించి మాకు కోతులను బయటకు పంపించే ఏర్పాటు చేస్తారని మా యొక్క మనవి.